ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಶ್ರೀನಿವಾಸ್ ಮಿ ಚಾನಲ್. ఈ రోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి మేజర్గా టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. విఆర్ఓ సంబంధించి, అదేవిధంగా లాంగ్వేజ్ పనికి సంబంధించినటువంటి రిజల్ట్ అండ్ సెకండ్ స్పెల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ విఆర్ఓ సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీ వన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే విఆర్ఓకి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ జూన్ 2 రోజు మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 16 రోజు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మెరిట్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది జనవరి 3 నుంచి జనవరి 9 దాకా. అండ్ ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ 13/2018కి. అండ్ దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్. అండ్ ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ డిస్టిక్ 107 మెంబర్స్కి, అదేవిధంగా హైదరాబాద్ 7 మెంబర్స్కి, ఖమ్మం 19 మెంబర్స్కి, కరీంనగర్ 19 మెంబర్స్కి, మహబూబ్ నగర్ మెంబర్స్, అండ్ మెదక్ 50 మెంబర్స్, నల్గొండ 83 మెంబర్స్, అండ్ నిజామాబాద్ 50 మెంబర్స్, రంగారెడ్డి 89 మెంబర్స్, అండ్ వరంగల్ 48 మెంబర్స్. అండ్ మనకు దీంతోపాటు ఓవరాల్గా ఈ 700 వేకెన్సీస్లలో 697 వేకెన్సీస్కి ఇక్కడ మనకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 వేకెన్సీస్ సంబంధించి ఇంకా హైకోర్టులో మనకి ఇంకా డిసిషన్ రాలేదు కాబట్టి ఇంకా 2 వేకెన్సీస్ హోల్డ్ చేస్తున్నారు. ఒక వేకెంట్ అనేది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కేటగిరీలో లోకల్ ఆఫ్ మహబూబ్ నగర్కు ఉంది కాబట్టి ఆ యొక్క పోస్ట్ అనేది తర్వాత ఫిల్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి 2 క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సెకండ్ స్పెల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ నెల 6 రోజు మార్నింగ్ 10:30కి టీఎస్పీసీ పెద్దభవన్ నాంపల్లి హైదరాబాద్లో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి 5 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు సెకండ్ స్పెల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విఆర్ఓకి సంబంధించి. అండ్ లాస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే టీఆర్టీ రిక్రూట్మెంట్లో భాగంగా లాంగ్వేజ్ పనిటి తెలుగు వాళ్ళకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అరౌండ్ 634 వేకెన్సీస్కి 565 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఫర్ ద అపాయింట్మెంట్స్కి లాంగ్వేజ్ పనిటి తెలుగు వాళ్ళకి. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ చూద్దాం. దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్ యాజ్ పండిట్ లాంగ్వేజ్ పండిట్ ఇన్ తెలుగు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైల్స్ యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క డేటా అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు క్లైమ్ ఆఫ్ ఏజెన్సీ సంబంధించి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మనకు ఒక 5 వేకెన్సీస్ అనేవి హోల్డ్ చేయడం జరిగింది ఫర్ ద క్లైమ్ ఆఫ్ ఏజెన్సీ సంబంధించి. అండ్ ఒక పోస్ట్ అనేది కెప్ట్ చేయడం జరిగింది ఫర్ ద క్లైమ్ ఆఫ్ ఏజెన్సీ అండ్ కన్సిక్వెంట్ చేంజెస్ వెదర్ రిక్వైర్డ్ అండ్ యాజ్ హానరబుల్ హైకోర్టు హైకోర్టు సంబంధించి ఏదైనా ఉత్తర్వులు క్లైమ్ ఆఫ్ ఏజెన్సీ సంబంధించి ఒక పోస్టుకు సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అండ్ ఈ పోస్ట్ కూడా హైకోర్టు నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకు 43 వేకెన్సీస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ అనేవి రావాల్సి ఉన్నాయి. ఆ మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి 19 వేకెన్సీస్ అనేవి కూడా నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఆ యొక్క వేకెన్సీస్లలో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేయకపోవడం వల్ల వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. సో ఈ యొక్క 19 పోస్టులైనా కూడా మనకు బ్యాక్లాగ్ పోస్టులుగా పడిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే డీఎస్పీఎస్సీ నుంచి మేజర్గా విఆర్ఓ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్, అదేవిధంగా లాంగ్వేజ్ పనిటి తెలుగు మీడియం వాళ్ళకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం కొంచెం డెడ్ తోగలుగుతాం. అప్రోచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.